మీకు బాల్డ్నెస్ ఉంది, పేరెంట్స్ నుంచి వచ్చిన బాల్డ్నెస్. కాకపోతే బ్యాక్ హెయిర్ అంతా కూడా గ్రే హెయిర్, గ్రే హెయిర్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కలర్ మళ్ళీ నార్మల్గా వైట్ అవుతుందా? చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి ఏజ్ రిలేటెడ్ గ్రేయింగ్ వచ్చిన తర్వాత, అంటే గ్రేయింగ్ ఒక్కసారి లోపల మెల్లెన్ తగ్గిపోయి కనుక హెయిర్ టర్న్ కంప్లీట్ వైట్ అయిన తర్వాత ఎప్పటికీ మళ్ళీ అది నార్మల్గా మళ్ళీ బ్యాక్ రాదు. కాకపోతే యంగ్ ఏజ్లో వచ్చే గ్రేయింగ్, స్పెషల్గా టీనేజ్లో, తర్వాత ఎర్లీ 20s to 30s మధ్యలో వచ్చే ఏజ్లో వచ్చే గ్రేయింగ్ చాలా వరకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వీళ్ళల్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకొని తర్వాత మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కొంతవరకు మీకు అది ఆ గ్రే హెయిర్ డార్క్ హెయిర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి కంప్లీట్గా వైట్ హెయిర్ వచ్చిన తర్వాత, అది ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా అది వైట్గానే ఉంటుంది. కాకపోతే చేసేటప్పుడు జనరల్గా మనం హెయిర్ రూట్ వైట్ ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించడం కష్టం. టెక్నికల్గా కొంచెం మనమే ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఒక న్యాచురల్ డై వేస్తాం, సో దట్ హెయిర్ని మనం రూట్ మనం చూడటానికి టెక్నికల్గా మనకు చూసి మళ్ళీ దాన్ని రైట్ ప్లేస్మెంట్ చేయాలంటే మనకు ఆ డై ఉంటే కనపడుతుంది. కంప్లీట్ వైట్ ఉన్నప్పుడు అది మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తీసేటప్పుడు మిస్ అవుతాం, పెట్టేటప్పుడు కూడా మిస్ అవుతాం. సో జనరల్గా టెంపరీ డై వేసి ఆ హెయిర్ని మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పెరిగేటప్పుడు మళ్ళీ అది రెగ్యులర్ గ్రే కలర్లే వస్తుంది. మనం ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత సెకండ్ థర్డ్ వీక్ మీకు ఆల్రెడీ డై అలవాటు ఉంటే 2వ వారం తర్వాత, అంటే 15 రోజుల తర్వాత ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా మళ్ళీ మీరు సేఫ్గా మీరు రెగ్యులర్ డైస్ వాడుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు వాడే డైలో అమోనియా ఎక్కువ ఉంటే, స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటే డాక్టర్ని ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్తో కానీ కన్సల్ట్ చేసి స్ట్రాంగ్ కెమికల్ లేకుండా మోర్ ఆర్గానిక్ ఉండే డై కనుక చేసుకుంటే అది సేఫ్. గ్రోయింగ్ హెయిర్కి ఆర్గానిక్ డైస్ చాలా సేఫ్గా ఉంటాయి. సో మీరు వైట్ హెయిర్తో కనుక ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటే 100% నార్మల్గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దాంతో కలర్ మారుతుందంటే అది మారదు, బట్ ఖచ్చితంగా మీరు రెగ్యులర్ డైస్ ఎట్లయితే ముందు ఎలా వేసుకుంటారో అలానే కొత్తగా పెరిగే హెయిర్ కూడా డై వేసుకోవచ్చు. సో ఈ 3 సొల్యూషన్స్ మనకు గ్రే హెయిర్తో బాల్డ్నెస్ ఉన్న వాళ్ళలో మనం ఈ 3 థింగ్స్ ద్వారా మనం యాక్చువల్గా మీరు సేఫ్గా మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూస్గా మళ్ళీ సేమ్ డై వాడుకోవచ్చు.